हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय यूट्यूब चैनल। आई होप एवरीवन इज डूइंग ग्रेट। ఈ రోజైతే మనం నంది హిల్స్ వెళ్తున్నాం। టైం అయితే ఇప్పుడు 4:45 అయింది ఎర్లీ మార్నింగ్। టైం అయితే ఇప్పుడు 6 అయింది। నేను ఆల్మోస్ట్ 4:45 కి ఏమో స్టార్ట్ అయ్యాను। మొత్తం 65 కిలోమీటర్స్ రేంజ్ ఉంది। సో అది 1 hour 45 మినిట్స్ లో కవర్ చేయొచ్చు అని గూగుల్ మ్యాప్స్ చూపిస్తా ఉంది। సో ఇప్పుడైతే మీరు చూసే హైవేలో ఉన్నాం। సో ఇది వచ్చి NH44, అందులో ఇది ఎయిర్పోర్ట్ రోడ్ కూడా అంటారు। ఇక్కడ నుంచి ఏం ట్రాఫిక్ ఉండదు। ఆ సిటీ నుంచి దాటేసరికి టైం పట్టింది। ఈ టైంలో కూడా ట్రాఫిక్ ఉంది అండ్ లైట్గా డ్రిజిల్ అవుతా ఉంది। అందుకే బైక్లో రాలేదు, యాక్చువల్లీ బైక్లో వద్దాం అనుకున్నాను। బైక్లో అయితే ఆ ఫీల్ బాగుంటుంది, నంది హిల్స్ ఘాట్ రోడ్ కానీ ఇక్కడ వర్షం పడుతుంది అని చెప్పి కార్లో వస్తున్నాను। నేను యాక్చువల్లీ ఇంత ముందు కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్, కానీ లాస్ట్ ఇయర్ వీకెండ్స్ లేదు, ఓన్లీ వీక్ డేస్లో అన్నారు। కానీ ఇప్పుడైతే వీకెండ్స్లో కూడా ఎలా ఉందంట అండ్ ఈ బెంగళూరులో అసలు ఫుల్ చిరాకు వస్తుంది ట్రావెలింగ్ అంటేనే। బైక్లో వెళ్తేనేమో వర్షము, కార్లో వెళ్తేమో ట్రాఫిక్, అసలు దేంట్లో వెళ్ళినా చిరాగ్గానే ఉంది। ఇంత ముందు రోజుల్లో అయితే అదే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఆల్మోస్ట్ 6:30కి వెళ్తేనే నాకు అక్కడ పెద్ద క్లౌడ్స్ కనిపించలేదు, కానీ ఇప్పుడైతే 8:00 వరకు కూడా క్లౌడ్స్ కనిపిస్తున్నాయండి బాగా నంది హిల్స్. సో అందే లాస్ట్ టైం సరిగ్గా వ్యూవే లేదు, ఈసారి నీట్గా చూద్దాము మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి ఎప్పుడు వెళ్తా ఉన్నాను। హిల్స్కి వెళ్ళేటప్పుడు ఒకటే ఒక టోల్ గేట్ వస్తుంది। సో ఇక్కడే ఆ టోల్ గేట్ 90 rupees అనుకుంటా ఇక్కడ। దీని తర్వాత కూడా ఇంకో టోల్ గేట్ ఉంది, కానీ వచ్చేటప్పుడు ఆ టోల్ తీసుకోరు, కానీ వెళ్ళేటప్పుడు తీసుకుంటాను అనుకుంటా ఆ టోల్. ఇప్పుడే టోల్ గేట్ దాటాం। సో టోల్ గేట్ దాటాక ఇక్కడ ఎయిర్పోర్ట్ అన్నమాట। సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్టు, సో మీకు అనిపిస్తాయి అక్కడ కార్లు అన్నీ లెఫ్ట్ సైడ్ వెళ్తా ఉన్నాయి కదా, అక్కడ ఎయిర్పోర్ట్ చూసారా 6:00కే లైటింగ్ కూడా వచ్చేసింది। నాకు తెలిసింది ఒక 1/2 hour పడుతుందేమో వెళ్ళడానికి, లోపల క్లౌడ్స్ ఉంటే బాగుంటుంది, మోస్ట్లీ క్లౌడ్స్ అయితే ఉంటాయి అటు చూడండి, అది ఇంకా అసలు ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి। కంటిన్యూస్ 3 days నుంచి బెంగళూరులో వర్షాలు పడతానే ఉన్నాయి, డిజిలైన్ అవుతా ఉన్నాయి। ఈ రోడ్డు చాలా అంటే చాలా పెద్దది, సో అసలు ట్రాఫిక్ అనేది ఉండదు। ఇక్కడ సైక్లింగ్ కూడా చాలామంది ఎక్కువ చేస్తారు వీకెండ్స్, చూడండి లెఫ్ట్ సైడ్ సైక్లింగ్ చేస్తారు కదా। సో నంది హిల్స్కి చాలామంది సైక్లింగ్ చేసుకుంటూ కూడా వస్తూ ఉంటారు। హైవేని NH44 నుంచి ఈ రోడ్లోకి వచ్చాం। రోడ్డు కూడా చూడడానికి చాలా బాగుంటుంది, సో 2 sides బాగా చెట్లు ఉంటాయి, అసలు వెళ్తుంటే చాలా మంచి ఫీల్ ఉంటుంది। సో ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ ఫార్మర్స్ ఉంటారు, సో మన రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అమ్ముతూ కనిపిస్తూ ఉంటారు। హిల్ వ్యూ రిసార్ట్, అయితే అందరూ చాలా వరకు మొత్తం అందరూ మ్యాగీ కోసం ఆగుతా ఉన్నారు। ఇక బాగా అసలు చాలా చల్లగా ఉంది, అటు చూసారంటే స్ట్రైట్గా మొత్తం తెల్లగా ఉంది, క్లౌడ్స్ అసలు కవర్ అయిపోయింది। అసలు ఈ పక్కన ఉన్న మౌంటైన్ అయితే మీకు కనిపిస్తుందో లేదో, ఆల్మోస్ట్ టాప్ అంతా క్లౌడ్స్తో కవర్ అయి ఉంది। అసలు ఇంకా మ్యాగీ అంటే ఇంక ఇప్పుడు అందరూ ఇంకా ఖచ్చితంగా తింటారు। చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో, ఇదంతా పైకి వెళ్ళడానికి వీకెండ్ కదా, సో బాగా ఎక్కువ ఉంది ట్రాఫిక్. ఇక్కడ చూసారా వేడివేడిగా బాగుంది, ఇప్పుడు కాలుస్తున్నారు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ। ఇక్కడే ఇలా ఉందంటే అసలు పైకి వెళ్తే ఎలా ఉంటుందో ఏమో, సో వెరీ ఎక్సైటింగ్ చూడడానికి।
సో ఇప్పుడే చెక్ పోస్ట్ దాటుతున్నాం. ఆల్మోస్ట్ 45 మినిట్స్ పడింది చెక్ పోస్ట్ దాటడానికి. అసలు చాలా అంటే చాలా మంది వస్తున్నారు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. బట్ ఎంత ట్రాఫిక్ ఉన్నా క్లౌడ్స్ అయితే పేలాలి, కాబట్టి నో డిసప్పాయింట్ ఈరోజు. ఇక్కడికి వచ్చామంటే గ్లాసెస్ తీయించుకుంటే సూపర్ ఉంది. అసలు ఫ్రెష్ ఎయిర్ చెట్లు చూసారా, మధ్యలో మంచి ఎంత ఉందో. అసలు చెట్లు అయితే అసలు గ్రీన్ గా మధ్య మధ్యలో వైట్ గా స్నో అసలు అదిరిపోయింది వ్యూ అయితే. బెంగళూరులో ఉంటే మాత్రం తప్పకుండా రావాల్సిన ప్లేస్ ఇది నంది హిల్స్. ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది, ఫ్రెండ్స్తో వస్తే కూడా బాగుంటుంది ఇది. అసలు నేను ఫ్రెండ్స్తో వస్తే చెప్పలేదు, అల్టిమేట్గా ఉంటుంది ఫన్ అంతా. చూడండి ఇంక మన పైకి లేకొద్ది అసలు ఆ మంచు మనకు దగ్గర కిందకు వచ్చేస్తున్నట్టు చూడండి, మంచు ఫుల్ ఉంది. అసలు అందరు చూడండి మధ్య మధ్యలో ఆగి, అక్కడ సైడ్ లోయలాగా ఉంది, అక్కడ మంచు ఉంటే అందరు ఫోటోస్ తీసుకుంటారు. గాలి కూడా బాగా వస్తుంది. అసలు చెట్ల మీద ఉన్న డ్రాప్స్ కూడా చూడండి గ్లాస్ మీద పడుతూ ఉన్నాయి. అసలు మంచు కురుస్తుంది. అసలు మంచు అయితే ఎలా అంటే గాలి ఎలా అయితే వస్తుందో అలా మంచు వస్తుంది. ఆ చెట్లు కూడా బాగా ఎక్కువ షేక్ అవుతున్నాయి గాలికి. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం చూడండి, మొత్తం పార్కింగ్. అసలు బైక్స్ చూసారా, ఇంకా కార్లు అయితే చాలా ఉన్నాయి. సో నేను అట్లా పైకి వెళ్ళాక మీకు వ్యూ చూపిస్తాను. ఇలా చాలా దూరం నడవాలి, ఇక్కడ కొంచెం స్టెప్స్ ఉంటాయి, తర్వాత అంతా రోడ్డు మీద నడవాల్సి వస్తుంది. క్లియర్గా చూడవచ్చు పార్కింగ్ అసలు ఆ కార్లు ఉండేదైతే అసలు కంఫర్టబుల్ లేదు. కొంచెం ఎంట్రన్స్ ఇక్కడ వర్షం పడుతుంది, ఈ గాలికైతే అసలు నడవలేకపోతాం సరిగ్గా. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి, మామూలుగా స్టెప్స్ కూడా ఉన్నాయి, రోడ్లో కూడా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళచ్చు. ప్రస్తుతానికి అయితే ఏం కనపడట్లేదు, ఇంకొక 1 అవర్ తర్వాత అయితే క్లౌడ్స్ కనిపిస్తాయి చూద్దాం. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ పూర్తిగా మంచు ఉంది, క్లౌడ్స్ అయితే ఏం కనిపించట్లేదు. మంచు వల్ల టెంపుల్ ఇది అసలు ఈ మంచు ఇప్పుడు అలా తగ్గేటట్లేదు. ఇక్కడ పైనే ఆర్డర్ ఇచ్చాను, మసాలా దోశ ఒకటి, మ్యాగీ ఒకటి. మ్యాగీ ఎంత ఉంటుందో కాస్ట్ గెస్ చేయండి. 80 రూపీస్ మ్యాగీ, మసాలా దోశ 80, రెండు సేమ్ కాస్ట్. అక్కడ అదైతే ఫుల్గా తినేసాం. అక్కడ షాప్ వాళ్ళని అడిగాం క్లౌడ్స్ ఎన్ని గంటలకు కనిపిస్తాయంటే మధ్యాహ్నం 1 గంటకు కనిపిస్తాయంట. అప్పటి వరకు ఉండలేము, ఇప్పుడు టైం 9 అయింది. ఇంక అంతసేపు అంటే కష్టం, ఇంక అందువల్లే ఇంకా కిందకి ఇంకెళ్తా ఉన్నాను. అయితే బాగా ప్లెజెంట్గా ఉంది ఇప్పుడు. కానీ ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఇదే మా క్లౌడ్స్ అయితే కనిపించలేదు ఈరోజు. ఇక్కడ కవర్ సాంగ్ కూడా షూట్ చేస్తూ ఉన్నారు, జస్ట్ ఎక్కడానికి ఉంది. కాకపోతే జారిపడ్డామంటే ఇంకేం లేదు, చూడండి మధ్య మధ్యలో ఎంతెంత గ్యాప్ ఉందో, అది చాలా కష్టం.
జారు పడితే ఇంకంతే. అందులో అవి ఏంటంటే ఐరన్వి. ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉంది పార్కింగ్ దగ్గర. సో ఈ క్లియరెన్స్ పైన రావాలంటే మినిమం ఇంకో 3 అవర్స్ పైనే పడుతుంది. మనకు అంత ఓపిక లేదు, అందుకే ఇంక వెళ్తున్నాను, స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడైతే ఇంకా పార్క్ కార్ దగ్గరికి వచ్చేసాను, ఇంకా స్టార్ట్ అయిపోతాను. ఇంకొక 1.5 అవర్లో బెంగళూరు వెళ్ళిపోతాను. ఓకే గైస్, దిస్ ఎండ్ ఆఫ్ అవర్ వ్లాగ్. ఐ విల్ సీ యూ సూన్. టేక్ కేర్, బాయ్ బాయ్.